హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టీచర్ ఏరియా ఛానల్ సో మన ఛానల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా జాబ్స్ అప్డేట్స్కి సంబంధించి ఏపీఎస్సి డిఎస్సి సచివాలయానికి సంబంధించి ఏపీలో వచ్చేటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన లేటెస్ట్ సమాచారం పొందడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే ఈ సమాచారం ఎక్కువ మందికి చేరుకుంటుంది హైకోర్టు ఒక సంచలన తీర్పునైతే ఇవ్వడం అయితే జరిగింది ఏపీ ప్రభుత్వానికి ఇది ఒక మంచి ఊరట అని చెప్పచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క ఇంటింటి రేషన్కి సంబంధించి హైకోర్టులో మనకి కేసు నడుస్తూ వచ్చింది ఎందుకంటే ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఇంటింటికి రేషన్ ఇవ్వకూడదని చెప్పి మనకి పిటిషన్ అయితే దాఖలు చేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు మనకి ఒక సంచలన తీర్పు ఇచ్చినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల అమలు నిలిపివేత మార్చి పదహైదు వరకు పథకాన్ని అడ్డుకోవద్దన్న హైకోర్టు అంటూ సో హైకోర్టు అనేటువంటిది ఇంటింటికి రేషన్ పథకానికి సంబంధించి అడ్డంకిని తొలగించినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇంటింటికి రేషన్ పథకం అమలుకు హైకోర్టు పచ్చజెండా అయితే ఊపింది ఫ్రెండ్స్ ఈ పథకం అమలుకు బ్రేకులు వేస్తూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను మార్చి పదహైదవ తేదీ వరకు నిలిపివేసిన సోమవారం మధ్యంతర మధ్యంతర ఉత్తర్వులు అయితే మనకి జారీ చేయడమే జరిగింది ఇప్పటివరకు సంచార వాహనాల ద్వారా మనకి నిత్యావసర సరుకుల పంపిణీని అడ్డుకోవద్దని చెప్పి ఎన్నికల కమిలీషన్ అయితే చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్ సో కాబట్టి ఇంటింటికి రేషన్కి సంబంధించి మనకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది అదేవిధంగా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇంటింటికి రేషన్ ప్రతి ఒక్కరు కూడా ఇస్తారు దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు ఇక్కడ చూస్తూ ఉన్నాం పల్లెల్లో కదిలిన వాహనాలు అంటూ ఇంటింటికి రేషన్ పథకం అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పల్లెల్లోనూ ఇంటింటికి సరుకులు పంపిణీ చేసేందుకు వీలుగా మొబైల్ వాహనాలను అయితే సోమవారం మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కటిగా ముందుకు కదిలాయంటూ చూస్తూ ఉన్నాం ఇంటింటికి రేషన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం అయితే జరిగింది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకి మూడు కోట్ల పైగానే కుటుంబాలకి ఈ యొక్క ఇంటింటికి రేషన్ పథకం అందించాలన్న నేపథ్యంలో ఈ యొక్క అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా చూస్తూ ఉన్నాం హైకోర్టు తాజా ఉత్తర్వులతో మనకి ఈ యొక్క తొలగిన అడ్డంకి అంటూ మరి ఇక్కడ చూసినట్లయితే మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల మందికి దాదాపుగా లబ్ధిదారులకు ఫ్రెండ్స్ ఈ యొక్క ఆహార ధాన్యాలను అందించేందుకు యొక్క పథకాన్ని అయితే మనకి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక మంచి శుభపరిణామం ఎందుకంటే ఇంటింటికి రేషన్ అందించడం మూలంగా చాలామంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఇక్కడ చూసినట్లయితే పార్టీకి సంబంధించి ఎటువంటి గుర్తులను కానీ మనకి ఉపయోగించకూడదు అని చెప్పి మనకి హైకోర్టు చెప్పడం అయితే జరిగింది కానీ రేషన్కి సంబంధించి ఎటువంటి అడ్డంకైతే ఇవ్వలేదు సో మనకి అతి త్వరలో ఇంటింటికి రేషన్ అయితే ఇస్తారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు మరి ఇది ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్